ఏపీ రాష్ట్ర సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ముఖ్య భద్రతాధికారి కె కృష్ణమూర్తి, జీఏడి ఉప కార్యదర్శి రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. జనవరి 26 తేదీ యొక్క ప్రాముఖ్యతను ఒకసారి మనము గుర్తు చేసుకుంటే 1950 సంవత్సరంలో జనవరి 26 తేదీనే మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. మనకి అప్పుడు ఒక రాజ్యాంగం అంటూ ఏమీ లేదు. 1947 ఒక డ్రాఫ్టింగ్ కమిటీ, రాజ్యాంగాన్ని తయారు చేసే ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడము, ఆ కమిటీకి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. ఈ కమిటీ సుమారుగా ఒక 3 నెలలు రాజ్యాంగం మీద పనిచేసి 1947 అదే సంవత్సరంలో నవంబర్ 4 ఈ రాజ్యాంగాన్ని ముసాయిదను, డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సబ్మిట్ చేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ డ్రాఫ్ట్ కమిటీ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ మీద డిస్కస్ చేసిన తర్వాత 1950 సంవత్సరంలో జనవరి 24 దాన్ని ఆమోదించడం జరిగింది.